హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. అక్టోబర్ 2వ వారంలో భారీ పొంచి ఉన్నటువంటి తుఫాను ముప్పు. వీటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన కారణంగా అక్టోబర్ 2వ వారంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి అయితే రాయలసీమ జిల్లాల్లో మాత్రమే వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చిరుజల్లు నమోదవుతాయి. రాయలసీమకి ఆనుకుని ఉన్నటువంటి మహబూబ్ నగర్, గద్వాల్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు ఉంటాయి. నాగర్, కర్నూలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఇవాళ రేపు పొడి వాతావరణం ఉంటుంది. అయితే అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం అటవీ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో వరుసగా నైరుతి ఋతుపవన కాలంలో 8వ అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది భారీగా ఉండబోతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.